ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమగ్రంగా ప్రజలకు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ రావు తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశం హాల్లో జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ రామిరెడ్డి అధ్యక్షతన ఇటీవల పదోన్నతులు పొందిన ఎంపీడీఓలు బదిలీ అయిన ఎంపీడీఓలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ రావు పాల్గొని శిక్షణ కార్యక్రమంలో పర్యవేక్షించారు. వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా అమలు అవుతున్న సంక్షేమ పథకాలపై ఎంపీడీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ రావు మీడియాతో మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈఓలకి ఎంపీడీఓలుగా ప్రమోషన్ ఇవ్వడం, అలా కొంతమంది ఎంపీడీఓల్ని ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే కొంతమంది ఎంపీడీఓలుగా చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి అమల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల మీద వాటి మీద అవగాహన ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి వారికి అవగాహన ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి వారికి అవగాహన కల్పించడమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈవేళ దానికి అనుబంధంగా కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్స్ వారు కూడా వారి శాఖలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి వీరికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీరు ఏదన్నా అనుమానాలు అవి ఉంటే, డౌట్స్ ఉంటే అట్లా అన్నట్లు కూడా వారి ద్వారా నివృత్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కూడా ప్రజల వద్దకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని కూడా వారి గడప దగ్గరికి తీసుకెళ్ళి వారికి అందుబాటులో ఉండేటట్టు, వారి అభివృద్ధి వారి యొక్క సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పరిపాలనలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద విస్తృతంగా రోజు రోజుకి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీద వీరికి అవగాహన కలిగించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.